కడప జిల్లా జమ్మలమొడుగు పరిధి కొండాపురం మండలం తాళ్ళప్రొద్దుటూరులో గండికోట ప్రాజెక్టు ముంపువాసులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. తమకు పరిహారం ఇవ్వకుండా ఆర్డీఓ తమ ఇళ్లను ఎలా కూల్చుతారని ఆందోళన ఉధృతం చేస్తూనే ఉన్నారు. మైలవరం డ్యాంకు కృష్ణా జలాలు చేరాయి. అవుకు జలాశయం నుండి గండికోట ద్వారా నీరు తరలింపు జరిగింది. కడప జిల్లా కాశీనయన మండలం పరిధి ఇటుకులపాడులో చెట్టు మీద నుంచి కింద పడి గురుతేజ అనే బాలిక మృతి చెందింది. దీనితో వారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కడప జిల్లాలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది. వ్యవసాయంలో ఎంత చేసినా లాభాలు రాకపోవడంతో జిల్లా ప్రజలు ఎక్కువగా పాడి పరిశ్రమపై ఆసక్తి చూపుతున్నారు. ముద్దునూరులో నిన్న సిమెంటు దొంగిలించాడని కర్ణాటకకు చెందిన డ్రైవర్ను కట్టేసి కొట్టిన ఘటనలో ట్రాన్స్పోర్ట్ యజమాని ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.